నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. టాలీవుడ్లో నేటి నుంచి తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ రోజు నుంచి షూటింగ్లు బంద్కు పిలుపునిచ్చింది తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్. కరోనాతో కష్టాల్లో పడిన కార్మికుల పరిస్థితులు కుదుటపడ్డ తర్వాత వేతనాలు సవరించాలని నిర్మాతల మండలికి నివేదించారు. ప్రతిపాదనను పరిశీలించకపోవడంతో సినిమా నిర్మాణ రంగానికి చెందిన 24 క్రాఫ్ట్ సభ్యులు సమ్మెకు పూనుకున్నారు. వేతన సవరణ జరిగేదాకా విధుల్లో పాల్గొన్న బోమని కార్మికులు సమ్మెపాట పట్టారు. దీంతో సినీ కార్మికులు షూటింగులకు హాజరు కాలేదు. వారంతా కృష్ణానగర్లోని తమ యూనియన్ ఆఫీసులకు చేరుకుంటున్నారు. షూటింగ్ కోసం జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్లే బస్సులు, ఇతర వాహనాలను ఫెడరేషన్ సభ్యులు నిలిపివేశారు. ఇవాళ 10 గంటల నుంచి తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫీస్ వద్ద 24 క్రాఫ్ట్స్ కార్మికులు ఆందోళన చేపట్టారు. అయితే ఈ అంశంపై ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతల మండలితో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు సమావేశం కానున్నారు. సినీ కార్మికులకు వేతనాలు పెంచాలంటూ 24 విభాగాలకు చెందిన సిబ్బంది సమ్మె చేయనున్నట్లుగా నిన్ననే ప్రకటించారు. అయితే ఈ సమ్మె చేయకుండా ఉండేలా నిర్మాతల మండలి సహా పలు సంఘాలు మంగళవారం ప్రయత్నించాయి. సమ్మె ప్రతిపాదించిన విభాగాల సంఘాలతో చర్చలు జరిపాయి. అయితే ఈ చర్చలు ఫలించలేదు. చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ రోజు నుంచే షూటింగులను బంద్ చేస్తున్నట్లుగా ప్రకటించారు.